పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో దోస్తీ కట్టాడు ఆయన ఇష్టం రాజకీయ పార్టీగా ఏ రాజకీయ పార్టీతోనైనా దోస్తీ కట్టేటువంటి అవకాశం అది అందా తన హక్కు దాన్ని మనం కాదనలేము కానీ ఆయన యొక్క ప్ర ప్రకటనలు కానీ ఆయన ప్రవర్తన కానీ రాజకీయ నాయకుడుగా పూర్తి టైం రాజకీయ నాయకుడిగా కనపడటం లేదు ఎందుకంటే కాసేపు ఇక్కడ మాట్లాడతాం రాజధానిలో రాజధాని రైతులకు అండగా ఉంటానని నిలబడతానని చెప్పాడు ఏమి నిలబడ్డాడు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ పడ్డాడు ప్రజానాయకుడు ప్రజల అభిమానం ఉంది దాన్ని ఆయన ప్రాపర్గా ఉపయోగించుకోవట్లేదు అనేది నా ఫీలింగ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అంతకుమించి మనం వ్యక్తిగతంగా అతను ఏం అధికారంలో లేడు అతను ఏమీ ఇది లేడు కాకపోతే బీజేపీతో మిత్రపక్షంతో ఉన్నాడు కాబట్టి ఉన్నందుకు మిత్రపక్షంగా నువ్వు ఉన్నందుకు చంద్రబాబు నాయుడు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పని నువ్వు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చినా ప్రత్యేక హోదా తీసుకొచ్చినా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది తప్ప ఊరికి ఒకరోజు వచ్చి ధర్నా చేసి నేను ఖండిస్తున్నాను నేను అండగా ఉంటాను అండగా అందరం చెప్తాం అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి మీరు అధికారంలో లేరు మేము అధికారంలో లేము మనం ఏ చెప్పినా ప్రజల తరపునే మాట్లాడతాం మాట్లాడతాం ఒక్కటే సరిపోదు మీరు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ఉత్తరాంధ్రకి కానీ దక్షిణాంధ్రా కానీ రాయలసీమకు కానీ అమరావతికి కానీ మీరు ఏమి సహాయం చేయించగలిగారు కేంద్ర ప్రభుత్వంతో అనేది మీరు బేరీజ్ వేసుకోవాలి బేరీజ్ వేసుకుని ఆ విధంగా ముందుకు అడుగులు వేసి ఏదైనా ఉపకారం చేయగలిగితే పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తారు తప్ప లేదు బీజేపీతో నువ్వు కాగినంత మాత్రాన నువ్వు వ్యక్తిగతమైన ఎజెండాతో బీజేపీతో ఉన్నావు అనుకుంటారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఉన్నారనుకునే పరిస్థితి ఉండదు మీరు నిజంగా రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలి అంటే సినిమాలు వదిలేయండి నా సిన్సియర్ అడ్వైజ్ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఫాలోయింగ్ ఉంది ఓటు బ్యాంక్ ఉంది చెయ్యగలిగిన శక్తి ధైర్యం సామర్థ్యం అన్నీ ఉన్నాయి దాన్ని పెంచుకోవాలి అంటే ప్రజల మధ్యలో ఉండాలి మీరు ప్రజల మధ్యలో లేకుండా మధ్య మధ్యలో రావటం విజిటింగ్ ప్రొఫెసర్స్ లాగా వచ్చేసి మళ్ళా సినిమాలకు వెళ్ళిపోవటం సినిమా డైలాగులతో ప్రజలకు ఒరిగేది ఏమాత్రం లేదు ఇప్పటికైనా మీరు ఆలోచించి ఆలోచించుకుని అడుగు ముందుకు వెయ్యండి మీరు ఏ రాజకీయ పార్టీతో ఉండండి ఒంటరిగానైనా ఉండండి ప్రజల మధ్యలో ఉండాలి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లకి ప్రజలకు ఉపయోగం లేదు క్రియ కావాలి ఏం చేయగలిగాడు ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అనే చూస్తారు ప్రజలు మీరు ముత్రపక్షంగా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఉంది చేయండి చేసి మీరు పేరు తెచ్చుకోండి మీరే గెలవండి ఎవరో వద్దన్నారు నా సిన్సియర్ అడ్వైజు పవన్ కళ్యాణ్కి ఫుల్ టైం పాలిటీషియన్గా మాట్లాడి మారితే అతనికి ఏదన్నా భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే ఏముండదు